జగన్ పరిపాలన బాగానే ఉందండి. మాకు పింఛన్ కూడా ఇంకా ఇదివరకు ఇచ్చేకాడు ఇంకా 250 కల్పించారు. ఈ సంవత్సరం అయిపోయేటప్పుడు ఇంకా 250 పెంచుతామన్నారు. జగన్ పరిపాలన బాగానే ఉంది. నాన్న ఎట్ట చేశాడు ఈయన కూడా అటు చేస్తాడని మాకు ఉంది. బాగానే ఉందండి. మీకు ఆరోగ్యశ్రీ అన్నీ ఇస్తా ఉన్నారు? మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు అన్నీ ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామన్నారు. ఇస్తారు, బాగానే ఉంది. పరిపాలన అంతా బాగుంది, బాగుంది. నవరత్న పథకాలు తెలుసా? అందిస్తున్నారు. మాకు అమ్మఒడి పథకం కూడా అందిస్తున్నారు. అంత బాగానే ఉంది. చంద్రబాబు పరిపాలన చేసేవాడు బాగానే ఉంది. రైతులకి కొంతమందికి ఇచ్చేసాడు, కొంతమందికి మోసం చేసాడు. నా పెన్షన్ సరిగ్గా కొంతమందికి రాలేదు, రుణాలు సరిగ్గా రాలేదు. అయ్యి ఈయన మరి చేస్తాను అంటున్నాడు, ఎంత మటుకు చేస్తాడు. అవి అమలు అయినప్పుడు బాగా ఉండాలి. ఇప్పుడు చేసేవి కూడా చేస్తున్నాడు, బాగానే ఉండాలి. మా ఎవరికి వాళ్ళు చేసేవాళ్ళు అంతా వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం పాటించితే పర్వాలేదు, బాగానే ఉంటుంది అందరికీ అని మేము అని కోరుకుంటున్నాం. అది నిర్ణయాలు ఇప్పుడు బాగానే ఉండవు. ఆయన చెప్పిన నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ అమలు కావాలిగా, జనానికి ఉపయోగపడాలి ఇవన్నీ. అది మేము అనుకునేది, జనం కూడా అదే అనుకుంటున్నారు. ఎంతమందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. నేను చేసేయండి పెన్షన్ ఇస్తున్నారు అనుకున్న ప్రకారం ఇచ్చింది, ఇచ్చాడు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు రైతులు రుణమాఫీలు అంటున్నాడు, అవి ఎంత మటుకు వేస్తాడు, అవి కూడా రావాలిగా. వచ్చినప్పుడు అందరికీ ఉపయోగం ఉంటాయి. ఇప్పుడు రేషన్ కార్డులు బియ్యం ఇవి కూడా ఇచ్చేస్తున్నాడు. రేషన్ కార్డులు బియ్యం పంపిణీ చేయాలంటున్నాడు. అవి కూడా ఇస్తే మంచిదే, బాగా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. అది మేము కోరుకునేది, మంచిగా ఉంటుంది. అది దానికి ఎంత మరుగు చేస్తాడో అవన్నీ అమలు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అమలు చేస్తే మంచిదే, బాగానే ఉంటుంది. చేయాలి కదా, అది మా కోరిక. రుణమాఫీ అన్నాడు, 150,000 రూపాయలు అది కంతుల వారీగా చేసి ఇప్పుడు 3 డిప్పులు ఇచ్చాడు మాకు. కదా 2 డిప్పులు వేయలేదు. మాకు జొన్న 100 డబ్బులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు ఇంతవరకు. రైతులను చాలా ఇబ్బందులు చేశాయండి చంద్రబాబు నాయుడు గారు, బాగా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. అది నవరత్నాలు బాగుండేయండి. ఇప్పుడు ఆయన మాట ఇచ్చాడు, జనంలోకి వచ్చి పాదయాత్ర చేసుకుంటే మాట ఇచ్చాడు కదండి. ఆ మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు అతను. నవరత్నాలు అన్నీ ఇచ్చాడు కదా. మాకైతే చంద్రబాబు నాయుడు సింగపూర్ బొమ్మలు చూపించాడండి. అక్కడ ఏం లేవు, కంప తప్ప ఏమైనా ఉంది అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి కలిసి మొత్తం కలిసి కలిపినా కానీ 40 రోజులు పాలన కదండి అయింది. చెప్పను ఇంకా ఇంకేం కావాలి మీకు. వాడి వేడిక ఏముందండి, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాగా మైకులే కట్ చేశారా, రే పాటేస్తా అన్నారా, రే నేను నా కొడక అన్నాడా, ఏమండి బాగుండమ్మా, మైకులే కట్ చేశారా, అసలు మన రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేశారా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి కూడా మైక్ ఇమ్మని అడుగుతున్నాడు కదా. 151 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, 23 మంది వీళ్ళు ఉన్నారు. టైం ప్రకారం చూసుకున్నాక ఎవరికంత టైం వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకొని దానికి కూడా కాదనుకుండా టైం ఇవ్వమంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, నవరత్నాలు ఉన్నాయి, 3,000 చేస్తా అన్నాడు. పోయిన నెల 250 పెంచి 2,250 ఇచ్చాడు. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయసు ఏదో అసెంబ్లీలో మన అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు, ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని. అది ఎందుకు 40 సంవత్సరాల అనుభవం, 50 సంవత్సరాల అనుభవం, ఏం చేశాడు మాకు రైతులు? చంద్రబాబు టైంలో అల్లాడిపోయారండి, అప్పులు బ్యాంకులు బంగారం తాగదు లోన్లు కాలేదు.
దోకరా మహిళకు అన్నాడు, పసుపు కుంకుమ అన్నాడు. మాకు రావాల్సినప్పుడు అవుతుంది, ఎక్కడెక్కడ పెట్టాలండి, కాలువలు లేవు. ఏ చూడండి ఈ కాలువ, సార్ ఇక కాలువ చూడండి, చూపిద్దాం ఇక కాలువ చూపండి. అదే సార్ పరిపాలన బాగానే ఉందనేది జనం ఊహ. ఏంది ఆయన మాట్లాడేదానికి వాళ్ళు సమాధానం చదవాలా? జగన్మోహన్ రెడ్డి గారేమో మామూలుగా ఉండలు లెక్కల ప్రకారంగా అడుగుతుంటే సమాధానం ఇట్లా 5 కోట్లు పలానాళ్ళకి ఏది వీళ్ళకి నాయుళ్ళకి ఇచ్చామంటున్నారు కదా, ఆ ఇచ్చింది దాంట్లో 239 కోట్లు ఏమో తేలుతుంది కదా డబ్బులు తేటలా. ఆ రకంగా పరిపాలన ఏందే బాగుంటుంది అనేది ఊహ. నవరత్న పథకాలు బాగుంటాయని అనుకుంటున్నాం జనం అందరూ, దాన్ని ఉపయోగకరంగానే అనుకుంటున్నారు. మీకు దగ్గరలో ఉన్న ప్రజావేదికను కూడా కూల్చారు, కోలస్తం ప్రజావేదికను అంటే వాళ్ళు లింగరాజు కట్టింది కట్టించింది కోలస్తం మంచిదేనని జనం ఊహ. పారంభాగాల్లో జనం కట్టారు కాబట్టి అది అసెంబ్లీ సమావేశం బాగుంది అనిపిస్తుంది. చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోతుందని, చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు ఎందుకంటే చేసిన తప్పులు తప్పులు ఉన్నాయి కాబట్టే. డబ్బులు లెక్కలు తేల్చే వాళ్ళు అడిగిన లెక్కలకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. అచ్చమనాయుడు కానీ చంద్రబాబు ఇస్తాడనే గ్యారంటీ, ఇస్తాడనే గ్యారంటీ. పింఛన్లు బాగానే అందుతున్నాయి, 4 సంవత్సరాల్లో 3000 చేస్తా అన్నాడు, 2250 ఇస్తున్నారు, నెంబర్ 1గా అందుతున్నాయి. 60 సంవత్సరాలలో పింఛన్ రాస్తున్నారు, కాగితాలు పంచాయతీకి ఇమ్మంటున్నారు. నమస్తే అమ్మా. నమస్తే జగన్ అన్నకి. నమస్తే అండి. జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి బాగానే జరుగుతున్నాయండి, కానీ ముఖ్యంగా అరాచకీయం ఈ మానవంగాలు అరికట్టాలని జరుగుతుంది, అది కరెక్ట్గా చేస్తున్నారని చేస్తాడని మాకు నమ్మకం ఉందండి. నవరత్న పథకాలు కూడా బాగానే ఉంది. మేము ఒంటరి మహిళలండి, పింఛన్ బాగానే అందుతుంది. ఈ నెల కూడా 250 కలిపి 2250 ఇచ్చారండి, మేము తీసుకున్నాము సార్. అలాగనే జగన్ గారు బాగా చేస్తారని ముందు లంచాన్ని నిర్మూలించాలని గట్టిగా నమ్మకంగా చూడాలని జగన్ గారిని కోరుకుంటున్నాము. ఇంకా లేదండి, వచ్చే సెప్టెంబర్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి వస్తాయి అని చెప్పారు కదండి దీంట్లో. అలాగే చాలా తేడా ఉందండి, అప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. బాగా జగన్ గారు ముందుకు, వాళ్ళ నాన్నగారు ఒక అడిగేశారు, మేము ముందుకు 2 అడుగులు వేస్తామని జగన్ గారు చెప్పారు కదా, అలాగనే సాగుతుందని నమ్మకం కలుగుతుందండి. మా అందిస్తారని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. నమస్తే పెద్ద. నమస్తే. నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న అతి దుఃఖ ఉంది. అసెంబ్లీలో భాష లేదు, గ్రామీణ ప్రాంతాల్లోనే చాలామంది రైతులు కానీ 10 మంది కూర్చున్న కాడ మాత్రం ఈ భాష ఏంటి, జగన్ ఏంది, పరిపాలన విధానం అంతా నచ్చట్లేదు. జగన్ పరిపాలన విధానం నచ్చక చాలామంది కుప్పలు తెప్పలు పడి ఏడుతున్నారండి. ప్రస్తుతం జగన్ వేసిన ఓటర్స్ కూడా ఉంది. నెక్స్ట్ పరిపాలన పరిపాలన విధానం నచ్చలేదండి. 110% నచ్చలేదు. ఏదో చేస్తారని ఆశపెట్టారు జనం, ఆశ నిరాశ అయింది. అమ్మఒడి అన్నాడు, తర్వాత అవ్వా తాతకు 3000 అన్నాడు, 3000 కాకుండా 250 ఇచ్చాడు. ఆ డిఫరెన్స్ 18,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. రైతుకు వచ్చేలకి రాజధాని నగరంలో రైతులందరూ ఓపోతున్నారు, కౌలీ లేదు, 2500 లేదు. తర్వాత అనేక రకాల 45 రోజులు చాలా వైఫల్యం చెందాడు జగన్. జగన్ పరిపాలన విధానం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు మరల వస్తే బాగుండని జనం కోరుకున్నారు సార్. అది ఇసుకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా ఇసుక ఆధారంగా పనిచేసేటటువంటి వాళ్ళు, టాపి మేస్త్రులు కానీ, సెంట్రింగ్ వాళ్ళు కానీ పనులు లేక ఉపాధి లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గమనించి ఇసుక వలన కొన్ని కుటుంబాలు కూడా పనులు లేక ఆగిపోయి ఉన్నాయి. త్వరగా ప్రభుత్వం స్పందించి ఇసుకని వదలవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.